గౌరవనీయులు, రాష్ట్ర యువ నాయకులు, తన ఆదరణీయ వాసు గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. మన పార్టీకి ఒక క్రమశిక్షణ ఉంది. మతాన్ని గౌరవిస్తాం, ఆచారాన్ని గౌరవిస్తాం. ఆ గౌరవం విధానం మనలో ఉంది కాబట్టి ఆదిరంగా మాకు గౌరవించి స్పీచ్ ఆపేశారు. అదే గౌరవం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి ఉండే ఉంటే మత సామరస్యానికి వేడికైనా ఈ ఆజాద్ చౌక్ లో గొడవలు పెట్టేవారా? మతాల మధ్యన శిక్షలు పెట్టేవారా? ఇలాంటి శిక్షలు పెట్టడం వల్ల కారణంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి సిటీలో భూస్థాపితం అయిపోయింది. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ వేదిక పైన ఉన్న అతిరథ మహారాజులందరికీ కూడా నమస్కరించుకుంటూ, మీడియా వారికి నమస్కారం. అధికార పార్టీని కాదని ప్రతిపక్ష పార్టీలోకి చేరుతా ఉన్నారు అంటే ఇది ఒక మనసు ఎంత గొప్పది. వీరి యొక్క జాతి కోసం, వారి యొక్క జాతి బాగు కోసం, వీరి జాతికి జరుగుతున్న అన్యాయం కోసం ముస్లిం మైనార్టీకి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి చేస్తున్న తగాని గుర్తించి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాలి. నారా చంద్రబాబు నాయుడు గారిని మరలా అధికారంలో తీసుకొస్తేనే మైనార్టీ సోదర సోదరిమూలికి న్యాయం జరుగుతుందని గమనించి ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నందుకు మీ యొక్క మైనార్టీ సోదరులందరికీ కూడా శిరస్సు వహించి పాదాభివందనాలు చేస్తా ఉన్నా. నాయకుడన్నవాడు ఒడ్డు కల్లుగా అభివృద్ధి సంక్షేమాన్ని చూడాలి. కానీ జగన్మోహన్ రెడ్డికి అభివృద్ధి నాది పట్టలు సంక్షేమం ఇస్తాడని చెప్పి మీ అందరికి అబద్ధాలు ఆడుతున్నాడు. కానీ ఆయన చేసేది ఒకటే, ఈ రాష్ట్రంలో పాదుడే ఒక చేతితో రూపాయి ఇస్తా ఉన్నాడు. మీ అందరి దగ్గర నుంచి 100 రూపాయలు పాదుడే నిజంగా ఈ యొక్క అధికార పార్టీలో ఉన్న మైనార్టీ నాయకులను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ 3.5 సంవత్సరాల్లో నీ జాతికి మేలు జరిగే అంశం ఏదైనా ఒక్కటైనా ఉందా అని అడుగుతా ఉన్నాను. ఒక్కటైనా మీరేమైనా చేయగలిగారా? ఒక్క మంచి కార్యక్రమం మీరైనా చేయగలిగారా? ఈరోజు దుల్హన్ పథకం చూద్దాం. దుల్హన్ పథకం ద్వారా ఈరోజు జగన్మోహన్ రెడ్డి వివాహం చేసుకుంటున్న వారికి ఇస్తారని చెప్పాడు. కానీ అంతలోనే పెట్టాడు వెనకాల నుంచి బొక్క. ఏమిటది? కరెంటు ఛార్జీలు 300 యూనిట్లు దాటితే బాదుడే బాదుడు. పెళ్ళవుతున్న అమ్మాయి అబ్బాయిలు ఇద్దరు కూడా 10th క్లాస్ పాస్ అవ్వాలట. నీకెందుకు ప్రశ్నించాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మేము ఈ పార్టీలో ఉన్నాం కాబట్టి, ఈ పార్టీ కండువ కప్పుకున్నాం కాబట్టి మా నాయకుడు ఏం తప్పు చేసినా మేము దానికి ఒత్తాస పలుకుతామనంటే మీ జాతి మిమ్మల్ని క్షమించదన్న విషయం మీరు గమనించాలి. ఈ రోజు ప్రజలందరూ కూడా బాధపడుతా ఉన్నారు, ప్రజలందరూ కూడా దిగాలు పడతా ఉన్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ ముఖ్యమంత్రిగా ఉండుంటే ఈ రోజు పోలవరం ఆగేదా? అమరావతి ఆగేదా? 3000 పెన్షన్ ఆగేదా? కరెంటు కోటలు ఉండే
ఈ రోజు కొనసాగట్ల. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్న విషయం మీరందరూ కూడా గమనించాలని చెప్పి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ చివరిగా మీ అందరికి ఒకటే అడుగుతా ఉన్నా. ఐటమ్ సాంగ్ చూసాం, ఐటమ్ సాంగ్ వేసే వాళ్ళని చూసాం, కానీ ఇంతటి ఐటమ్ ఎంపీలైతే నేను ఎప్పుడు చూడాలి. మీరే రాలేసారు, మీరే ఓటు ప్యాకెట్ వేశారు, మీరే ఉల్లిపాయలు వేశారు, మీరే చెప్పులు వేశారు, అన్ని వేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వేసారన్నో ఎంతటి దౌర్భాగ్యమైన రాజకీయమైన పెట్రోల్ ప్యాకెట్ వేశారు. సాయంత్రం 5 స్టేడియం లో కూర్చుంటే ఒక ఎస్ఐ గారు చెప్తా ఉన్నారు, డ్రైనేజ్ నీళ్లు పట్టి వేస్తే ఆయనకి తగిలింది, పక్కనే ఒక కానిస్టేబుల్ గారి కన్ను వాసింది, ఏంటండి అని అంటే ఇసిన వాటర్ ప్యాకెట్లు తగిలినాయని చెప్తా ఉన్నారు. మీరు చేసి, మీరు దాడులు చేసి, మీరు ఇక్కడ ప్రశాంతతని అంతా కూడా భగ్నం చేసి తిరిగి ఈరోజు తెలుగుదేశం పార్టీని ఆపాదిస్తామని అనుకుంటే చూసుకో ఊరుకోవని చెప్పి సందర్భంగా తెలియచేస్తూ నిజంగా రాజకీయాలు దిగజారే విధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రవర్తిస్తా ఉన్నారు. ప్రజలారా గమనించండి, నేను మరలా చెప్తా ఉన్నా, అధికార పార్టీని కాదని ఈ రోజున తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పార్టీలో చేరుతా ఉన్నారు అంటే మా అన్నలు తమ్ముళ్ళు శుభ సూచకం. 2024 తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుంది. వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు కూట్లు పరిచాడో, ఏదైతే షరతులు పెట్టి అర్హులను అనర్హులు చేశాడో వాళ్ళందరికీ కూడా మరలా కూడా సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి మత సామరస్యానికి వేదికైన ఈ ఆజాద్ చౌక్ లో మనం ఇంతకుముందు టీడీపీ హమాలా నారా హమాలా అని ఒక సమావేశం ఇక్కడ పెట్టుకున్నాం, ఆనాడు వేలాదిగా ఈ రోజున ఇక్కడ సమావేశం చేసుకున్నాం. ఈ రోజు కూడా మీరు మా నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ యొక్క వేదిక మీద ఎప్పుడు మీటింగులు పెట్టినా మీరు దాన్ని విజయవంతం చేస్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో మరలా పెట్టుకునే వేదిక ఏదైతే ఉందో అది ఎన్నికల వేదిక కింద ఉంటుంది. తెలుగుదేశం పార్టీని అధికారంలో తెచ్చేందుకు కాదు, మీరందరూ కూడా కృషి చేయాలని మరొక్కసారి తెలియజేసుకుంటూ రాజమహేంద్రవరం అనేది ఒక ప్రశాంతమైన నగరం, ఆ నగరాన్ని ప్రశాంతంగా ఉంచేందుకు గాను తెలుగుదేశం పార్టీ ఎనలేని కృషి చేస్తుంది. ఈ యొక్క ప్రాంతాన్ని అల్లరిగా అల్లరి మోకలతో గొడవలు పెట్టి మతాల మధ్యన చిచ్చు పెట్టాలన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎన్నడో తెలుగుదేశం పార్టీ ఇక్కడికి అధికారులకు రానివ్వదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి ఇంతటి కార్యక్రమం విజయవంతం కావడానికి కారకులైన మైనారిటీ సోదరులు, అలాగే ఈ సమావేశం విజయవంతం కావడానికి సహకరించిన చుట్టుపక్కల వార్డులున్న ముఖ్యమైన నాయకులకు, విచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ గట్టిగా జై తెలుగుదేశం. ఏదైతే తెలుగుదేశం పార్టీగా మొదటి నుంచి అన్న ఎన్టీఆర్ గారు
తెలుగుదేశం పార్టీ స్థాపించిందే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు న్యాయం చేయాలని. అంతకు ముందు అగ్రకులాలు ఒకటి రాజ్యం ఎదుగుతా ఉంటే ఆయన వచ్చి ఒక మార్పు తీసుకొని రావాలి అంటే తెలుగుదేశం పార్టీ స్థాపించాలి, వీటి ద్వారా అన్ని వర్గాలకి న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో వచ్చి మైనారిటీలు కూడా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. అదే దారిలో మనందరి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మైనారిటీస్ కోసం ఎనలేని కృషి చేశారు, ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. ఇందాక పెద్దలు చెప్తున్నట్టు దుల్హన్ పథకం అంటే ఏమి, ఇంకా ఎన్నో కోట్లతో ఫండ్స్ తీసుకొచ్చి మన మైనారిటీ ప్రజలు ఎంత చేస్తాడని నాకు మీ జగన్మోహన్ రెడ్డి గారు ఓటేస్తే దురదృష్టం ప్రజలందరినీ కూడా నట్టేయటం ఉంచారు. చెప్పిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చకపోగా ఇంకా ప్రజలు పీడించి తింటున్నాడు. ఆయన చేసింది ఏమీ లేదు, అందరికీ పథకాలు ఇస్తున్నా నవరత్నాలు ఇస్తున్నానని చెప్పి ప్రజలు మీ జేబులో నుంచే తిరిగి డబ్బులతో తీసుకుంటున్న ప్రభుత్వం ఎక్కడన్నా ప్రపంచం మీద ఉందంటే ఈ వైసీపీ ప్రభుత్వం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉందని తెలియజేసుకుంటున్నాను. మీరందరూ కూడా చైతన్యవంతులు అవ్వాల్సిన సమయం వచ్చింది. ఆర్థిక కదా.
ఎప్పుడు ఎన్నికలు వస్తాయి, వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపిద్దామని ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. మనం ఇంతకు ముందు కూడా అనేక వార్డుల్లో జాయినింగ్ పెట్టుకున్నాం, ఇప్పుడు మైనారిటీ సోదరులు కూడా జాయిన్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా మీకు తెలుగుదేశం పార్టీలోనే భవిష్యత్తు బాగుంటుందని మనం తెలియజేసుకుంటూ, తప్పకుండా తెలుగుదేశం పార్టీ అంతగా ఉంటుంది మీ అందరికీ. ముందు ముందు రోజుల్లో కూడా ఎన్నికలు ఎప్పుడు జరిగినా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం, ప్రజలందరూ కూడా ఎంతో ఎదురు చూపులతో ఉన్నారు ఆయన ముఖ్యమంత్రి చేసుకుందామని. ఎందుకంటే ఒకసారి తప్పు జరిగింది, ప్రజలందరూ కూడా గ్రహించారు, మరొకసారి ఆ తప్పు జరిగితే ఆంధ్ర రాష్ట్రం ఇప్పటికే చాలా వెనుకబాటులో ఉంది, మరొకసారి ఆ తప్పు జరిగే వీలే లేదు అంటూ ప్రజలందరూ కూడా ఉన్నారు. కాబట్టి మనందరం కూడా ప్రజలు ఇంకా చైతన్యవంతం చేయాలి, ఈ ప్రభుత్వం చేస్తున్న దుష్ట పాలన అంతా కూడా ప్రజలకు తెలియజేయాలి. ఇక్కడికి జాయిన్ అవుతున్న సోదరులందరికీ మరొకసారి వెల్కమ్ చెప్తూ తెలుగుదేశం పార్టీ తరఫున తప్పకుండా ఇక్కడ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు. వైఎస్ఆర్ పార్టీ నుంచి ముస్లిం నాయకుడు అహ్మద్ గారు, వైఎస్ఆర్ పార్టీలో ఎంపీ గారు మీ పనితనం మాకు నచ్చలేదని ఆయన అంచనంతో ఈ రోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడానికి వస్తున్న అహ్మద్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. మిగతా జనాలు పేర్లు పిలుస్తారు, వచ్చి జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం. అహ్మద్ గారికి ఇప్పుడు స్వాగతం వేసి ఆదరణ అప్పరాలు వాసు గారు ఆయన పార్టీలోకి ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నాం. గౌరవనీయులు వీరరాఘవమ్మ గారిని నేరుగా కలిపి
ఇప్పుడు ఆయన దిగుతుంటే నీ ఊహకే వదిలేస్తున్నారు, నీ పరాజయం. కాబట్టి ఇంతకన్నా ఇంకో మాట్లాడే అందరు సమయం లేదు. నేను మనకు సంబంధించిన ఇంకొక విషయం, ఈ కార్యక్రమం బాగా జరగడానికి పార్ట్ టైం పొలిటీషియన్ గా ఉన్న మా లాల్ ఖాన్ ఢిల్లుపై ఇలా చేస్తే
ఇక్కడ మా తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకుల గురించి గొప్పగా చెప్పాలనుకుంటున్నారు. ఇంతమంది స్టేజ్ మీద ఉంటే మీరు ముందర ఉన్నారు చూసారా, మీకే మా యొక్క అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. గౌరవ సభ్యులారా, ఈ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మా ముస్లిం మైనార్టీల పైన ఎంతో